చక్రపాణి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు యొక్క దురదృష్టం, తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పాపము ఏమో కానీ, భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కంటే మన ముఖ్యమంత్రి పూటకు అబద్ధం. ఒక మాట మాట్లాడితే ఇంకొక మాటకు వంతన ఉండదు. ఒక నియంత పరిపాలన, ఒక దుర్మార్గ పరిపాలన, ప్రజల కష్టాలను గ్రహించలేనటువంటి ముఖ్యమంత్రి. తనే రాజు, తనే మంత్రి, తనే సైనికుడు, ఎమ్మెల్యే తనే, మంత్రి తనే, ముఖ్యమంత్రి తనే, అన్నీ తానై. తన మాట చెల్లుబాటు కావాలి, అది మంచి అయినా చెడైనా నేను చెప్పిందే వేదం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 25,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి మన రాష్ట్రం ఏర్పడింది. కాలక్రమేణా ఇతను చేసినటువంటి అవసరం లేని పనులు 3 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఈ సందర్భంగా హక్కుల సాధన కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించినప్పుడు 1200 మంది విద్యార్థులు కానీ వివిధ నాయకులు కానీ చనిపోయినప్పుడు అప్పుడు ఏమన్నానంటే, ఇదంతా ప్రభుత్వానికి బాధ్యత అన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు గత 4 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా ఇప్పుడేమంటాడంటే, ఈ సమ్మె కారణం ప్రతిపక్షాలు, వివిధ సంఘాల నాయకులు అని మాత్రం మాట్లాడుతుండు. అప్పుడు ప్రభుత్వం బాధ్యత అన్నటువంటి నువ్వే 2 నాలికల దూరలాగా ఇప్పుడు ప్రతిపక్షాల బాధ్యత అంటున్నావు. అప్పుడేమో ఓ నువ్వు మాట్లాడింది ఒప్పు, ఇప్పుడు మాట్లాడేది తప్పు అని నువ్వు ఒకసారి ఆలోచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్టీసీ కార్మికుల యాజమాన్యం ఉంది, ప్రభుత్వం వేరు, ఆర్టీసీ యాజమాన్యం వేరు. ఈ ఆర్టీసీకి ఒక చైర్మన్, ఒక ఎండీ, తర్వాత కింది క్యాడర్ ఉంటుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సాధించుకోవాలంటే ఫస్ట్ సంబంధిత ఎండీ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో తన మాట చెల్లుబాటు కోసం 5 సంవత్సరాలుగా పూర్తికాలం ఎండీని నియమించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమే, అది టీఆర్ఎస్ ప్రభుత్వం. నియమించకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్కు, 6 కార్పొరేషన్లు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్కు, అతిపెద్ద కార్పొరేషన్ అటువంటి ఆర్టీసీని అప్పగించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు 35 రోజుల ముందుగా వారు 26 డిమాండ్లతోని ఒక వినతి పత్రాన్ని ప్రభుత్వానికి, ఏదైతే సంబంధిత ఆర్టీసీ యాజమాన్యానికి సమర్పించడం జరిగింది. అందులో వారు పేర్కొన్నటువంటి ఏంటంటే, వచ్చే 5వ తారీఖు నుంచి మేము సమ్మె చేస్తామని చెప్పి దానిలో ఒక సమయాన్ని ఫిక్స్ చేసి వాళ్ళు వినతి పత్రం ఇస్తే, 35 రోజులుగా దాని మీద పరిశీలించకుండా, ఆర్టీసీ కార్మికుల చర్చలకు పిలవకుండా తత్సారం చేసి వివిధ రాష్ట్రాలు, దేశాలు దిగొచ్చి ముఖ్యమంత్రి గారు 1-2 రోజుల ముందు ఒక ప్రకటన చేయడం జరిగింది. 2 రోజులలో మీరు విధులకు హాజరు కాకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. తర్వాత 2 రోజుల తర్వాత ఏమన్నాడంటే, సెల్ఫ్ డిస్మిస్, మీకు మీరే డిస్మిస్ అయిపోయారని మాట్లాడారు. తదుపరి ఉప ఎన్నిక జరిగింది. అందులో నయానా భయానా మందు డబ్బు ఇవన్నిటి వలన బెదిరింపులతోటి అప్పుడక్కడ హుజూర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక గెలిచిన తర్వాత
నిప్పు తొక్కిన కోతిలాగా నేనే నాకు ఎదురు లేదు. అప్పుడు 88 సీట్లు ఇచ్చిన ప్రజలు స్థానిక సంస్థలలో నన్నే గెలిపించరు, ఇప్పుడు కూడా నన్నే గెలిపించరు. ఇక నాకు నేను ఆడిందే ఆట పాడిందే పాట అనే చందంలా ఎక్కడుందో ఆర్టీసీ, అసలు ఆర్టీసీ లేదు అని మాట్లాడాడు. ఒక్కొక్క మాటకు, మాట్లాడిన మాటకు, చేసే పనులకు ముఖ్యమంత్రి గారిది ఎక్కడ పొంతం లేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్లో అందరు మాట్లాడటం ఇవ్వలేరు. మొన్నటిదాకా ఆడలేరు ఆడలేరు అంటే మొన్న వాళ్ళు అన్నారు, అంత ఆడలేరు అసలు ఆడలేదు. కానీ అటువంటి సందర్భంలో ఏ మంత్రి కూడా నోటీసిన పాపం ఇవ్వలేదు. అలా ఏం మాట్లాడడం కూడా తనకు తానే ఒక నిర్ణయం తీసుకొని, ఇగో నేను చెప్తున్నా మీరు 5వ తారీఖులోపు మీరు ఎలాంటి బేషరతుగా ఎలాంటి డిమాండ్స్ లేకుండా మీరు హాజరుకండి అని మాట్లాడడం జరిగింది. 29 రోజులు సమ్మె చేసినటువంటి కార్మికులు ఎలాంటి డిమాండ్ లేకుండా మళ్ళీ నీళ్ళకు హాజరమ్మని చెప్పి నేను చెప్పడం ఒక దుర్మార్గపు ఆలోచన. అలాగే మాట్లాడుకుంటూ మీరు నా బిడ్డలు రెచ్చగొట్టడం అన్నట్టు, మీరు నా బిడ్డలే, మీకంటే నాకు వెళ్ళి ఎక్కువ కాదు, మీ కుటుంబాలు రోజుల రోడ్డున పడుతున్నాయని చెప్పి ఏకైక ఉద్దేశంతో మాత్రం మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటున్నా, రండి మీరు విధుల్లో చేరండి అని చెప్పుకుంటూ 5100 రూట్లను ప్రైవేట్ పరం చేసినాం. క్యాబినెట్ నిర్ణయానికి వ్యతిరేకం అనేది లేదు, మేము ఏకగ్రీవ నిర్ణయం చేసినాం. ఇవి ఉన్నటువంటి 5100 రూట్లలో ఆర్టీసీ నడిపిద్దాం, రండి అని మాట్లాడుకుంటూ వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక రిక్వెస్ట్ చేసిండు, మీ కుటుంబ సభ్యులు కూడా ఆలోచించుకోవాలి, మీరు వచ్చి మళ్ళీ పనిలో చేయనైతే బాగుంటుంది అనేటువంటి 2 రిక్వెస్ట్ చేసుకుంటూ 2 డిమాండ్ చేసుకుంటూ హైకోర్టు తీర్పు 7వ తారీఖున ఉన్నది కాబట్టి 5వ తారీఖు అర్ధరాత్రి వరకు సమయాన్ని కేటాయించడం జరిగింది. అంటే విజ్ఞులు మేధావులు కేసీఆర్ యొక్క పరిపాలనా విధానాన్ని ఒక్కసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ డిమాండ్ సాధించారు ఒకరకు మా తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంటుంది. అయ్యా సీఎం గారు 75,000 పుస్తకాలు చదివినా అన్ని చట్టాలు, న్యాయం, ధర్మం అన్నీ నాకు తెలుసు, నాకు తెలిసినంత ఎవరికి తెలియదని ప్రగాలు పలిగినటువంటి మీరు ఈరోజు ఈ సాయంత్రం ఒక మాట మాట్లాడితే మళ్ళా రేపు పొద్దున వరకు ఇంకొక మాట మాట్లాడడం తగని విషయం. ఇది ఒకసారి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచించవలసిన సందర్భం సమయం. టీఆర్ఎస్ నాయకుల ద్వారా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీ నుంచి బయటకు రండి. ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, ప్రజలు తిరస్కరిస్తున్నారు. మొన్న గెలవడం వేరు, జనరల్ ఎన్నికల్లో గెలవడం వేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆర్టీసీని విలీనం చేస్తే రాష్ట్రంలో ఇంకొక 75 కార్పొరేషన్లు ఉన్నాయి, మరి వాళ్ళు కూడా రేపు విలీనం చేయమని అడుగుతారు, అది సాధ్యమే పని కాదు. నేను ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదు. మీరు జైన్ కాకపోతే 5వ తారీఖు లోపల మీరు జైన్ కాకపోతే మొత్తం ఆర్టీసీ వ్యవస్థనే ఆ రూట్లన్నీ ప్రైవేట్కి ఇచ్చేస్తా అని చెప్పి కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కానీ తెలంగాణ రాష్ట్ర సమితి మొగతనం ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులను కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇందులో ఒక పాయింట్ చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం మోటారు వెహికల్ చట్టం తీసుకొచ్చింది, దాని ప్రకారమే నడుచుకుంటా అని చెప్పి ఆ ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని ఆ వాళ్ళ మీద తోసి బీజేపీ వాళ్ళని తోసేసే ప్రయత్నం చేసినాం. అయితే ఇందుకు నేను ఒకటి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ఓబీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం అవుతుంది, అంటే ఫైనాన్షియల్ గడిచిపోయింది కాబట్టి సంవత్సరం అంటున్నాను, సంవత్సరం క్రితమే
10% ఓబీసీ రిజర్వేషన్ చేసింది, దాన్ని రాష్ట్రాలు అమలు చేసే బాధ్యత రాష్ట్రాలది. మరి అయ్యా, ఈ 10% రిజర్వేషన్ ఎందువరకు అమలు చేయడం లేదు, మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, ఆర్టీసీని విలీనం చేయడానికి ఇగో అడ్డం వస్తుంది మీకు. అదేవిధంగా మీరు హౌసింగ్ కార్పొరేషన్ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం ఎందుకు చేసిండ్రు, చేశారా లేదా? మరి అప్పుడు ఈ 75 కార్పొరేషన్ మీకు ఎందుకు జ్ఞాపకం రాలేదని నేను సందర్భంగా మన రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమాజంలో నిరాధారణకు గురైనటువంటి వికలాంగుల కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయబడ్డది. మరి ఈ వికలాంగుల కార్పొరేషన్ ఉందా? కనీసం ఎప్పుడైనా దాని గురించి మీరు పట్టించుకున్నారా? ఒక అనాథలు, వికలాంగులు, సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళు, కనీసం వాళ్ళ గురించి కూడా మీరు పట్టించుకున్నటువంటి పాపన లేదు. నేను అనుకుంటున్న ఆ కార్పొరేషన్ కూడా ఉందో, దాన్ని కూడా ప్రభుత్వంలో సీక్రెట్గా విలీనం చేసిందో అర్థం కావడం లేదు. కేసీఆర్ గారు ఒక సమస్య కాదు, తెలంగాణ రాష్ట్రంలో నేను ఒకటి మీ ఏదైతే మీరు ప్రజలకు ఎన్నో సంక్షేమ పాలు ఇస్తున్నారు మాట్లాడినావు, నేను అడుగుతున్నా ఏ దేన్ని ప్రజలకు ఫుల్ఫిల్ చేసినా ఒకసారి చెప్పమంటున్నా. ఏది గొర్రెల యూనిట్లు కానీ ఇచ్చావా? ఎలక్షన్స్ వస్తున్నావు, 10 మందికో 50 మందికో 100 మందికో ఎక్కడో అక్కడ ఇచ్చేసినావు. డాక్టర్లు అన్నావు ఎలక్షన్ వరకు ఇచ్చినావు. రైతు బంధు అన్నావు, ఇప్పటి వరకు దిక్కులేదు. ఈ రెండో విడత ఇప్పటి వరకు దిక్కులేదు. మొదటి విడత 50% కంటే ఇచ్చిన పాపన అవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఎక్కడ అమలు చేసినావు? ఒక్కటంటే ఒకటి కాదు, ప్రతి వ్యవస్థలో, ఈ వ్యవస్థలో ప్రతి సంక్షేమ బలం కానీ ఇంటికి ఒకటి అందిందన్నావు, ఏది అందలేదు. ఆసరా పెన్షన్ కూడా ఇవాళ 2వ తారీఖు గత నెల ఆసరా పెన్షన్ కూడా ఇప్పటి వరకు దిక్కులేదు. అంతకుముందు నెలది, పోయిన నెల లాస్ట్ ఎండింగ్లో ఇచ్చారు, ఈ నెలది 30వ తారీఖు, ఇప్పుడు ఇవాళ 2వ తారీఖు, పోయిన నెల అక్టోబర్ నెలది కూడా ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ ఇచ్చిన పాపన అవ్వలేదు. మిషన్ పగిలిత లేదు, మిషన్ కాకతీయ ఏదు. నువ్వు వండాలనుకో 4-5 చెరువులు తీసేసి నేను కాకతీయ అన్నావు. మిషన్ పగిలిత నీళ్లు అంతకుముందు ఏదో మున్సిపాలిటీ ఇచ్చినట్టు నీళ్ళ కంటే పూర్తి ఘోరంగా అధ్వానంగా ఉంది. దాన్ని కూడా పట్టించుకున్న పాపన అవ్వలేదు. మీరు చేసిన పద్ధతి ఎక్కడా బాగలేదు. మీరేదో మేము గెలుస్తాం, జనరల్ ఎలక్షన్ తప్పితే కేసీఆర్ మీ పరిస్థితి ఎంతో అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో మీరు గెలిచే ప్రసక్తి లేదు, మీరు ప్రభుత్వం వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా టీఆర్ఎస్లో ఎవరైతే మాట్లాడేటువంటి దమ్ము లేనటువంటి, కేసీఆర్ ముందు మాట్లాడేటువంటి దమ్ము లేని నాయకులారా, బయటకు రండి, పార్టీని స్థాపిస్తారా, ఇంకో పార్టీలో కలుస్తారా, కొట్లాడదాం, పోరాడదాం, ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్మికులు ఎక్కడ కూడా జంకద్దు అంకద్దు, తెలుగుదేశం పార్టీ జిల్లా నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ మొత్తం కార్మికులకు అండగా ఉంటుంది. మీ సమస్యల సాధన కోసం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ చిన్న స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.